మనిషి సామాజిక జలప్రతీ స్ప్రెడ్ చేయాలి. యా షూర్ అండి, స్ప్రెడ్ చేస్తాము. అంటే మీ యొక్క అభిప్రాయం ఎలా ఉంది మూవీ తర్వాత సినిమా? బాగుంది. సినిమాను చూసి వచ్చిన తర్వాత ప్రేక్షకులు. ఓకే, చాలా మంది ఏమంటున్నారు రంగస్థలం బ్యాక్డ్రాప్ ఫార్మాట్ లో ఉంది, కొంచెం స్టోరీ కూడా చాలా కొత్తగా ఉంది, చాలా బాగుంది అని అంటున్నారు. ఆ సినిమా పల్లెటూరు కథలో వచ్చినప్పుడు ముందు వచ్చింది, దానితో పోల్చిన సహజం ఆ కథ గురి, ఈ కథ గురి, కథలో ఉన్న పాత్ర మీద ఈ కథలో ఉన్న పాత్ర. ఓకే, ఇంకా మూవీలో ఏమైనా హైలైట్స్? ఇట్లా అదే అవుతుంది అంటే మనిషి ఎదగడానికి బ్రతకడానికి కులమో మతమో అడ్డంగా చదువు ప్రధానం అర్థమవుతుంది. ఉంటే ఏదైనా సాధించగలిగింది మెయిన్ పాయింట్, అది ఒకటే ప్రధానంగా ఉంది, అది పట్టుకుంటే బాగుంటుంది. ఆ ఒక్క మీద పచ్చే అంబేద్కర్ మాటం, అంబేద్కర్ వాదం అనే ఒక వాదం కూడా బయట మాట్లాడుతుంది, నేను విన్నది అది కాదు. అంటే అక్కడ పుట్టినోడు ఆ వాతావరణం ఆ ప్రాంతంలో పుట్టిన వాళ్ళు ఒక మనిషి బయట గురించి మాట్లాడారు. సో అదే అనుకుంటే అది కాదు, చదువు గురించి ఫైనల్ ఏం చెప్పాడు, ఏదైతే మనిషి బాగుంటాడు, దెబ్బతిన్న తర్వాత ఏదైతే దెబ్బ కొట్టలేని ఉంటాడు, ఐదు దెబ్బ కొట్టకుండా ఆగిపోతాడు, ఎందుకు ఆగిపోయాడు, ఎందుకు కుట్టాడు, ఎందుకు ఈ కథ అది సార్ మీరు చూస్తే బాగుంటుంది అని చెప్పండి. థ్యాంక్ యూ. ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఒకటి అనిపిస్తుంది సార్, ప్రతి శుక్రవారం చాలా సినిమాలు వస్తూ ఉంటాయి, కానీ ఇది శుక్రవారం కూడా వచ్చే సినిమా కాదు. ప్రతి ఒక్కరు చాలా మంచి సినిమా ఇది, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఇలాంటి సినిమా మిస్ అయితే సంథింగ్ మనం చాలా లైఫ్లో ఏదో మిస్ అయినట్టు, ఏదో తెలుసుకోకుండా వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. చాలా మంచి సినిమా, యూత్ అనేవాళ్ళు కంపల్సరీ తప్పకుండా చూడాల్సిన సినిమా సార్ ఈ పలాస 1978 అనేది. 1978 నుంచి 2008 వరకు సమ్ పీరియడ్స్ ఉన్నాయి, ఆ పీరియడ్స్ మనం డైరెక్టర్ గారు కూర్చోబెట్టేశారు. ఆ డైరెక్టర్ గారు రాశారు డైలాగ్స్ ఉన్నాయి, చాలా సింపుల్ సూపర్ సార్, చాలా బాగుంటుంది. చాలా డైలాగ్ చాలా బాగా రాశారు. సినిమాటోగ్రఫీ కానీ, ఎడిటింగ్ కానీ, తర్వాత మన యాక్టింగ్ కానీ, తిరువి అక్షిత్ గారు, ప్రవీణ్ ఇండమూరి, షణ్ముఖ రామరాజు గారు, వీళ్ళందరూ చాలా అద్భుతంగా చేశారు. అందరూ కూడా తప్పకుండా. అండ్ కరోనా వైరస్ ఇప్పుడు ఎఫెక్ట్ అవుతుంది కదా, ఇప్పుడు థియేటర్లో జనాలు ఏమన్నా దాని మీద? కరోనా వైరస్ అంతా నెగిటివ్ వచ్చింది కదా సార్, ఇక్కడ ఏం లేదు, అందరు థియేటర్లకు రండి, అందరూ ఈ సినిమా ఆదరించండి, మంచి సినిమా, థియేటర్లను కంపల్సరీ మాత్రం చూడండి, థియేటర్లను చూడండి సినిమా. హలో అండి, నా పేరు ప్రవీణ్ అండమూరి, నేను పలాస సినిమాలో కార్కేష్ అనే క్యారెక్టర్ చేశాను, పెద్ద షావుకర్ గ్రూప్ క్యారెక్టర్. ఇప్పుడే మార్నింగ్ షో అయింది, ఆడియన్స్ అందరూ చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు అండ్ వాళ్ళకి చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్ అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ సార్. మీరు ఒక్కరే నన్ను నమ్మి నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చారు. నాకు ఇది చాలా ఇంపార్టెంట్ ఆపర్చునిటీ, ఎందుకంటే నేను 10 ఇయర్స్ నుంచి నేను ఇండస్ట్రీలో ట్రై చేస్తున్నాను. సో నేను బేసిక్గా షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చాను, సో 10 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాను, నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఆడియన్స్ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఆంధ్ర సైడ్ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి, మంచి మంచి రివ్యూస్ వస్తున్నాయి, నా వర్క్ కూడా మంచి మంచి అప్రోసెస్ వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీడియా వాళ్ళు కూడా చాలా థ్యాంక్స్ అండి మాకు సపోర్ట్ చేయడానికి. సినిమా చూడండి, ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఇది ఒక పీరియాడిక్ ఫిల్మ్, 1978 నుంచి 2018 వరకు జరిగే ఫిల్మ్. సో ఇందులో ఉన్న ఆర్టిస్ట్లు అందరూ నేనే కాదు, ఇందులో ఉన్న చాలామంది యాక్టర్స్ ఎన్నో సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ఎంతోమంది ఒక్క అవకాశం సెలెక్ట్ చేస్తున్న కొత్త కొత్త ఆర్టిస్టులు ఎంతోమంది ఉన్నారు. సో వాళ్ళందరికీ మంచి అవకాశం వచ్చింది, వాళ్ళు చాలా బాగా ప్రూవ్ చేసుకున్నారు. సో మా హీరో గారు చాలా బాగా కష్టపడ్డారు అండ్ హీరోయిన్ చాలా బాగా చేశారు. సో మీరు కూడా థియేటర్స్కి వెళ్ళి చూడండి, వైరస్ని ఎంకరేజ్ చేయకండి, తప్పకుండా థియేటర్ నుంచి. అండ్ కరోనా వైరస్ గురించి థియేటర్ మీద ఎఫెక్ట్ అవ్వచ్చు? కరోనా వైరస్ గురించి అంటే నిన్న ఈవినింగే అంటే మన సోషల్ మీడియాలో వాటిలో నెగిటివ్ అని న్యూస్ అయితే వచ్చింది. సో మార్నింగ్ కూడా అది కన్ఫర్మ్ చేశారు, వైరస్ ఏం లేదు, నెగిటివ్గానే ఉంది అని. సో లెట్స్ హోప్ మ్యాట్నీ నుంచి కానీ లేదా ఈవినింగ్ నుంచి కానీ థియేటర్స్ ఇంకా ఫుల్ అవ్వచ్చు, ఆల్రెడీ న్యూస్ అంతా స్ప్రెడ్ అవుతుంది నెగిటివ్గానే ఉంది. సో ఎఫెక్ట్ అయితే పెద్దగా ఉండకపోవచ్చు. నిన్న ఫిలిం ఛాంబర్లో కూడా మీటింగ్ పెట్టాను నిన్న నైట్. అవును, దాని గురించి కరోనా వైరస్ అంటే థియేటర్లో సంథింగ్ ప్రికాషన్ తీసుకోవాలి, తీసుకున్నారు థియేటర్స్ వాళ్ళు? తీసుకున్నారు. ఎలాంటి ప్రికాషన్ తీసుకున్నారండి థియేటర్లో? అంటే మొత్తం అంతా ఇక్కడ మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టారు. సో వాటర్ నుంచి వాటర్స్ కానీ ఇవన్నీ హైజీన్గా ఉంచారు. సో థియేటర్ కూడా ప్రేక్షకులు దృష్టిలో పెట్టుకుని, సో అది కూడా రిస్కే కదా, అటు ఇటు అయినా కూడా వాళ్ళు కూడా చాలా కేర్ తీసుకున్నారు.